హాయ్ ఫ్రెండ్స్, డబ్బుంటే జల్లెడతో కూడా నీళ్లు పట్టుకుంటారు అని అన్నట్టు ఏషియాలోనే రిచెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి ఎట్టకేలకు జరిగిపోయింది. ఎన్నో నెలల నుండి ఈ పెళ్లి వేడుకలను మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దిగ్గజ వ్యాపారవేత్త, భారత్లోనే అత్యంత సంపద కలిగిన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులై 12 అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ ఫార్మా సంస్థ ఎన్కోర్ హెల్త్ కేర్ యజమాని, వ్యాపారవేత్త వీరేన్ మర్చెంట్ శైలా మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ను దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుల సమక్షంలో అనంత్ పెళ్లాడారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఈ వివాహానికి వేదికగా నిలిచింది. ఇక జులై 13 ఆశీర్వాద్ వేడుక నిర్వహించగా జులై 14 రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమాలకు భారత్ సహా ఇతర దేశాల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. ఇంతవరకు అనంత్ అంబానీ పెళ్లి గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటే, ఇప్పుడు అంబానీకి వచ్చిన గిఫ్ట్ల గురించి అందరూ మాట్లాడుకోవటం మొదలెట్టారు. అంబానీ ఫ్యామిలీకి, బాలీవుడ్ స్టార్స్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇండియాలోని టాప్ మోస్ట్ బాలీవుడ్ స్టార్స్ అందరూ రాధికా మర్చెంట్కి గొప్ప గొప్ప గిఫ్ట్లు ఇచ్చారని ఒక టాక్. అయితే ఈ బాలీవుడ్ దిగ్గజాలు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటో ఒక లుక్ వేద్దాం పదండి. అయితే చివరిలో ఈ బాలీవుడ్ స్టార్స్ అందరి గిఫ్ట్స్ని మించిన గిఫ్ట్ గురించి కూడా చెప్పుకుందాం. అదేంటో తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోతుంది. ముందుగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసుకుందాం. బాలీవుడ్కి మకుటం లేని మహారాజు కింగ్ ఖాన్, అంబానీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు షారుఖ్ ఖాన్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అంబానీ ఫ్యామిలీకి చెందిన ఏ ఫంక్షన్లో అయినా సరే షారుఖ్ మనకు ఖచ్చితంగా కనిపిస్తారు. అనంత్ అంబానీ, రాధికాల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అన్నింటిలో కూడా మనకు షారుఖ్ ఖాన్ కనిపిస్తూనే ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన ప్రతి ఫంక్షన్కి హాజరయ్యారు. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు, కుబేరుడు అయిన ముఖేష్ అంబానీకి ఏమిచ్చినా సరే అది తక్కువే అవుతుంది. షారుఖ్ మాత్రం ఒక లగ్జరీ స్పోర్ట్స్ కార్ని బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ స్పోర్ట్స్ కార్ ధర దాదాపు 5 కోట్లు. ముఖ్యంగా రాధికను దృష్టిలో పెట్టుకుని ఆమెకు ఇష్టమైన స్పోర్ట్స్ కార్ని షారుఖ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ నవదంపతులకు కూడా షారుఖ్ ఖాన్ ఇచ్చిన ఈ గిఫ్ట్ చాలా నచ్చింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కి చెందిన కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తన కొడుకు కోడలకు ముఖేష్ అంబానీ ఏం గిఫ్ట్ ఇచ్చాడో కూడా మనం తెలుసుకుందాం. తన చిన్న కొడుకు పెళ్లిని అత్యంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడంలో ఎక్కడా తగ్గని ముఖేష్ అంబానీ కొన్ని సంవత్సరాల వరకు ఈ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకునే రీతిలో కనీ విని ఎరుగని పద్ధతిలో కొడుకు పెళ్లి చేశాడు. అనంత్ అంబానీకి దుబాయ్ అంటే చాలా ఇష్టం. అందుకని ముఖేష్ అంబానీ తన ముద్దుల కొడుకు కోసం దుబాయ్లోనే అత్యంత లగ్జరీ ప్లేస్ పామ్ జుమారాలో ఒక విల్లా కొనుగోలు చేశాడు. నిజానికి ఈ విల్లాని ఆయన 2022 కొన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు దానికి ఇంటీరియర్ డిజైనింగ్ చేయిస్తూ మెరుగులు దిద్దుతూ ఉన్నాడు. ఇక తన ముద్దుల కొడుకు ఈ అదిరిపోయే విల్లాను గిఫ్ట్గా ఇచ్చాడు ముఖేష్ అంబానీ. ఇది దుబాయ్లోని అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఈ విల్లా మొత్తం 3,000 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ 10 లగ్జరీ బెడ్రూమ్లు, స్పోర్ట్స్ రూమ్స్తో పాటు హోమ్ థియేటర్, వరల్డ్ క్లాస్ సెక్యూరిటీ సిస్టమ్, స్విమ్మింగ్ పూల్ లాంటివి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఈ విల్లాలో 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. అక్కడ కేవలం అనంత్ అంబానీ, అతని ఫ్యామిలీ మాత్రమే వెళ్ళగలరు. పెళ్లైన తర్వాత రాధిక, అనంత్ అంబానీ కొన్ని నెలల పాటు దుబాయ్కి షిఫ్ట్ అవుతారని కూడా తెలుస్తూ ఉంది. ఇక అనంత్ అంబానీ అక్క ఈషా అంబానీ తన తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసుకుందాం. తన ముద్దుల తమ్ముడికి ఎంతో ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చింది ఈషా అంబానీ. తన తమ్ముడి ఇష్టాలు ఈ అక్కకు బాగా తెలుసు. అనంత్ అంబానీ పెళ్లిని ఒక గుర్తుండిపోయే జ్ఞాపకంలా చేయటానికి ఈషా అంబానీ ప్రయత్నించింది. చిన్నప్పటి నుండి ఈషాకి అనంత్ అంబానీ అంటే చాలా ఇష్టం. అతనితో ఎక్కువ కాలం సన్నిహితంగా ఉండలేకపోయింది కానీ తన ముద్దుల తమ్ముడికి ఒక లగ్జరీ బెంట్లీ కారు గిఫ్ట్గా ఇచ్చింది. ఇది దాదాపు 4.5 కోట్ల ఖరీదు చేస్తుంది. తన తమ్ముడికి ఇష్టమైన ఆ కారులో కొన్ని స్పెషల్ మోడిఫికేషన్స్ కూడా ఈషా అంబానీ చేయించింది. 2023 రాధిక, అనంత అంబానీ ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఈషా అంబానీ తన ఆడపడుచుకు ఎంతో విలువైన గిఫ్ట్ ఇచ్చింది. స్వచ్ఛమైన డైమండ్స్తో తయారు చేయబడిన ఒక అందమైన నెక్లెస్ని రాధికాకు గిఫ్ట్గా ఇచ్చింది ఈషా అంబానీ. ఈ నెక్లెస్ ఖరీదు దాదాపు 8 కోట్ల పైనే ఉంటుంది అని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్స్లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు కైరా అద్వానీ. మన రామ్ చరణ్ గేమ్ చేంజర్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తూ ఉంది.
ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈషా అంబానీ కైరా అద్వానీలు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. వీళ్ళిద్దరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావడంతో అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నింటికీ కూడా కైరా అద్వానీ హాజరవుతూనే ఉంటుంది. రాధిక అనంత్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి కూడా కైరా అద్వానీ ఆమె భర్త సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి వచ్చింది. ఈ అంబానీ జంటకు కైరా అద్వానీ వెలకట్టలేని గిఫ్ట్స్ బహుమతిగా ఇచ్చింది. లక్ష్మీదేవి గణపతిల బంగారు విగ్రహాన్ని ఆమె కొత్త జంటకు బహుమతిగా ఇచ్చింది. ఈ గిఫ్ట్ చూసి రాధికతో పాటు అనంత్ అంబానీ కూడా చాలా సంతోషించారు. ఆలియా భట్. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అంబానీ పెళ్లికి ఆలియా భట్ తన భర్త రణ్వీర్ కపూర్తో పాటు వెళ్ళింది. ఈ సెలబ్రేషన్లో ఆలియా భట్ కూతురు రాహాతో అనంత్ అంబానీ ఆడుకుంటూ ఉండటం కూడా మనం చూశాం. ఈ వీడియో ఇంటర్నెట్లో చాలా వైరల్ అయింది. ఆలియా, రణ్బీర్ కపూర్ ఇద్దరూ కూడా అనంత్ అంబానీకి ఎంతో విలువైన గిఫ్ట్ ఇచ్చారు. రాధికా మర్చెంట్కి ఆలియా భట్ గుసి బ్రాండ్కు చెందిన ఒక స్పెషల్ ఎడిషన్ హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చింది. ఈ హ్యాండ్ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటంటే దీని మీద ఎన్నో డైమండ్స్ అలంకరించబడి ఉన్నాయి. ఇది దాదాపు 1,00,000 విలువ చేస్తుంది. ఇక రణ్బీర్ కపూర్ జోర్దాన్ కంపెనీకి చెందిన ఒక స్పెషల్ షూస్ని అనంత్ అంబానీకి గిఫ్ట్గా ఇచ్చాడు. దాని ఖరీదు దాదాపు 50,00,000. సల్మాన్ ఖాన్. అనంత్ అంబానీకి దాదాపు 1,00,000 విలువైన కస్టమైజ్డ్ వాచ్ను సల్మాన్ ఖాన్ బహుమతిగా ఇచ్చారని టాక్. అలానే వధువు రాధికా మర్చెంట్కి కూడా ఖరీదైన వజ్రాలను గిఫ్ట్గా ఇచ్చారట సల్మాన్. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సల్మాన్ ఖాన్ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంబానీ వారసుడికి 1,00,000 వాచ్ ఏం సరిపోతుంది భాయ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనంత్ అంబానీ ఏకంగా 14 కోట్ల విలువైన వాచ్ను ధరించిన సంగతి తెలిసిందే. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ దంపతులను ఈ వాచ్ అమితంగా ఆకర్షించింది. ఈ వాచ్ విశేషాలను జుకర్బర్గ్ అడిగి మరీ తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కూడా అయింది. కనుక 14 కోట్ల వాచ్ పెట్టుకునే వాళ్ళకి 1,00,000 చీప్ వాచ్ ఇస్తావా అంటూ సల్మాన్ ఖాన్ను ఆడుకుంటున్నారు నెటిజన్లు. నిజానికి అనంత్ అంబానీకి కాస్ట్లీ వాచీలంటే చాలా ఇష్టం. అందుకే సల్మాన్ ఇలా చేతి గడియారం గిఫ్ట్గా ఇచ్చారట. అలానే సల్మాన్, అనంత్ చాలా మంచి స్నేహితులు కూడా. గతంలో వీరిద్దరూ కలిసి కొన్ని పార్టీల్లో కూడా కనిపించారు. అంబానీ ఫ్యామిలీలో అత్యంత ముఖ్యమైన సభ్యురాలు ఎవరైనా ఉన్నారా అంటే అది నీతా అంబానీ మాత్రమే. ముఖేష్ అంబానీ ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. తన ముద్దుల కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని ఐడియా కూడా నీతా అంబానీదే. తన కొడుకు పెళ్లిని అలా అల్ట్రా లగ్జరీగా చేసిన నీతా అంబానీ తన కొడుకు ఇచ్చే గిఫ్ట్ కూడా ఎంతో స్పెషల్గా ఉంటుంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం నీతా అంబానీ తన కోడలు రాధికకు ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇదేదో సాధారణమైన డైమండ్ నెక్లెస్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎంతో అరుదైన డైమండ్స్తో చేయబడిన ఒక స్పెషల్ డైమండ్ నెక్లెస్. దీని ఖరీదు దాదాపు 580 కోట్ల దాకా ఉంటుందని వినికిడి. ఫ్రాన్స్కి చెందిన ఒక జ్యువెలరీ కంపెనీ ప్రత్యేకంగా ఈ కొత్త జంట కోసం ఈ నెక్లెస్ తయారు చేశారు. ఎన్నెన్నో దేశాలకు చెందిన విలువైన డైమండ్స్ అన్నింటినీ సేకరించి ఈ నెక్లెస్ తయారు చేశారు. ఈ డైమండ్ నెక్లెస్లో ఉన్న డైమండ్స్ని కొనడానికి ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ట్రై చేశారు కానీ కొనలేకపోయారు. మొత్తానికి నీతా అంబానీ తన చిన్న కోడలు రాధిక కోసం ఆ డైమండ్ నెక్లెస్ కొనగలిగింది. అయితే చివరగా అనంత్ అంబానీ పెళ్లికి అత్యంత విలువైన గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారిలో చెప్పుకోదగిన వారు ఎవరైనా ఉన్నారంటే జియో కస్టమర్సే. పెరిగిన టెలికాం ధరల మోత కస్టమర్ల మీద పడిన సంగతి అందరికీ తెలిసిందే. అనంత్ రాధికల పెళ్లికైన ఖర్చులన్నీ జియో కస్టమర్స్ జేబుల్లోంచి వెళ్లాయి అని బయట టాక్. మరి దీనిపైన మీ అభిప్రాయమేంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.